మన పగా బ్రో సినిమా ఎలా ఉంది బ్రో? బాగుంది సార్. సినిమా ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఏం నచ్చింది సార్ మీకు? క్యారెక్టర్స్ అన్నీ సిల్లీగా అది జరిగినాయి, బాగున్నాయి. సార్ సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎలా ఉంది బ్రో? సార్ సినిమా ఎలా ఉంది సార్? బ్రో సినిమా చాలా బాగుంది బ్రో. ఏం నచ్చింది? ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది సార్. సినిమా ఎలా ఉంది సార్? సూపర్బ్ సూపర్బ్. నైస్, మంచిగా నవ్వుకున్నారు సార్. నైస్ కామెడీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. థ్యాంక్ యూ మేడం. సినిమా ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. మీకు ఏం బాగా నచ్చింది మేడం? సాంగ్స్ బాగుంది. సాంగ్స్ బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుంది అన్న. ఏం నచ్చింది అన్న? యాక్టింగ్ మొత్తం. ఆ సినిమా ఫైట్ ట్విస్ట్లు చాలా బాగున్నాయి మేడం. సినిమా ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. చాలా. ఏం నచ్చింది మేడం మీకు మూవీలో? అన్ని క్యారెక్టర్లు బాగా చేశారు. దోచేవాడు సినిమా మిమ్మల్ని దోచేసిందా మేడం? 100% మేడం. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా దోచేవాడు ఎవర్రా? మీ మనసులు దోచేసిందా మేడం? షార్లీ షార్లీ చాలా బాగా దోచేసింది మేడం. మెయిన్గా మీకు సినిమాలో ఏం బాగా నచ్చింది మేడం? ప్రణవీది, ప్రణవీది హీరో ప్రణవ్ది రెండు బాగున్నాయి అమ్మ. చాలా అందరి మనసులు దోచేశారు. ఎవరన్నా ఎమోషనల్గా టచ్ అయిందా మేడం? బాగా అమ్మ టచ్ అయింది. థ్యాంక్ యూ మేడం. మేడం సినిమా ఎలా ఉంది మేడం? బాగుంది. సినిమాలో మీకు ఏం బాగా నచ్చింది? మా అన్న ఉన్నాడు, నచ్చాడు. మీకు మేడం? టైటిల్ నచ్చింది మేడం. మీరు చెప్పండి మేడం. ఫస్ట్ టైం చేసిన శ్రీహర్ అన్నయ్య గారు పర్ఫెక్ట్ చేశారు మేడం. సినిమా ఎలా ఉంది మేడం? బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. కామెడీ బాగుందా మేడం? బాగుందండి. డైరెక్టర్ గారు ఎలా చేశారు మేడం? బాగా చేశారు. ఎలా ఉంది మేడం? ఎలా ఉంది మేడం? అవునయ్యా. ఏం నచ్చింది మేడం? అన్నీ బాగానే నచ్చింది సార్. సినిమా ఎలా ఉంది సార్? బాగుంది. నచ్చిందా సార్? ఎంటర్టైన్మెంట్ అయ్యారా? బాగుంది సార్. సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుంది. చక్రి చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంత సెంటిమెంట్ బాగుంది మేడం. కమ్ కమ్ ఆన్ మేడం. సినిమా ఎలా ఉంది మేడం? సూపర్ ఉంది. ప్రణవి బాగా చేసింది మేడం. బాగుందండి. ప్రణవి నా స్కూల్ ఫ్రెండ్ అండి. మేమంతా స్కూల్ ఫ్రెండ్స్. మేమంతా చాలా బాగుంది. ప్రణవి యాక్టింగ్ బాగుంది. చాలా బాగుంది. గుడ్ అండి. చాలా బాగుందండి. ప్రణవి అట్లా చేస్తాను. సూపర్, చాలా సూపర్. మేము అట్లా చేస్తాం అనుకోలేదు. చిన్నప్పటి నుంచి తన పాటలు పాడడం వల్ల స్కూల్ తరఫు నుంచి చాలా బాగుంటుంది తనది మేడం. దోచేవాడు సినిమా ఇండస్ట్రీలో అందరి మనసులు దోచేస్తారు మేడం. మనసులు దోచేసి మా మనసు కూడా దోచేసింది. మీకు ఎలా అనిపించింది? మాకు కూడా చాలా బాగా నచ్చిందండి. మా ఫ్రెండ్ ప్రణతి చాలా బాగా యాక్టింగ్ చేసింది మేడం. మీరు చెప్పండి. సూపర్ అండి. హైలైట్ అంటే ప్రణతి గారే. నేను వచ్చింది జస్ట్ మేడం చూడడానికి. చాలా చాలా బాగుంది సినిమా. ఓకే మేడం, థ్యాంక్ యూ. తమ్ముడు సినిమా ఎలా ఉంది? మేడం సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది మేడం మూవీలో? అన్ని బాగున్నాయి సార్. మీకు ఎలా? బాగుందండి సినిమా. సార్ ఎలా ఉంది సార్? యా మూవీ ఇస్ గుడ్, టైమ్ వెల్ స్పెంట్, గుడ్. కామెడీ ట్రాక్ ఇస్ టూ గుడ్ సార్. సినిమా ఎలా ఉంది సార్? బాగుంది సార్. ప్రణవి మేడం మూగ వారిని ప్రేమించడం కూడా చాలా మంచిగా ఉంది. అందరు ఎంటర్టైన్మెంట్ అయితే సార్. ఫ్యామిలీతో రావచ్చా? రావచ్చు సార్. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? ఫుల్ టైం బస్. ఫుల్గా ఫుల్ టైం బస్. పాప సినిమా ఎట్లుందమ్మా? బాగుందా? నీ స్మైల్ మాదిరే ఉందా? మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది సార్. సినిమా ఎలా ఉంది సార్? బాగుంది సార్. బాగుంది అన్న. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సినిమా. సినిమా ఎలా ఉంది? వెరీ నైస్ మూవీ. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ శివనాగేశ్వరరావు గారు ఈజ్ వెరీ, అంటే చాలా పాత ఆయన ఆయన ఫ్లేవర్ కనబడింది. ఎస్పెషల్లీ అంటే విలన్కి హీరోయిన్గా చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ హీరోయిన్ అఫ్కోర్స్ హీరో హీరోయిన్ అండ్ అబ్బాయి హీరో హీరోగా చేసిన అబ్బాయి చాలా స్మార్ట్గా ఉన్నాడు చూడడానికి కూడా. హీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. హోప్ఫుల్లీ హీ హాజ్ ఎ వెరీ గుడ్, మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. ఈ అమ్మాయి ఇందాక చెప్పినట్టు శివనాగేశ్వరరావు గారి ఫ్లేవర్ కనపడుతుంది. స్లిక్ ఎడిటింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మంచి కామెడీ ఎంటర్టైనర్. తెలియకుండానే టైం గడిచిపోయింది. విదిన్ 2.5 అవర్స్ అసలు తెలియలేదు టైము. చాలా బాగుంది మూవీ. ఎస్పెషల్లీ ప్రణతి షీజ్ అంటే ఫస్ట్ మూవీ అన్నట్టు అనిపించలేదు నాకు. చాలా బాగా చేసింది. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సార్. మేడం మీకు ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం, ఎంజాయ్ చేసాం సినిమా. చాలా బాగుంది మేడం. సినిమా ఎలా అనిపించింది? అసలు సింప్లీ సూపర్ అండి. లంచ్ చేయకుండా వచ్చిన హ్యాపీగా ఫుల్ మీల్ చేసినట్టుంది. నాకు ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే ఫుల్ నవ్వా, ఫుల్ అరిచాను. చాలా హ్యాపీగా ఉంది.
ప్రణవి గారు ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో మీ కడుపు నిండిపోయిందా మేడం? ఫుల్. నేను లంచ్ చేయకుండా వచ్చాను, ఫుల్ మీల్ చేసినట్టుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, నిజంగా హ్యాపీగా నవ్వుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. డెఫినెట్గా సినిమా సూపర్ హిట్. ప్రణవి గారు ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్కి ఇంకా చాలా మూవీస్ వస్తాయి. ప్రొడ్యూసర్ మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది, మంచి ఎంటర్టైనర్, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎలా బ్రో సినిమా ఎలా అనిపించింది? యా ఓవరాల్గా బాగుంది. కమల్ భీమాల హైలైట్, చక్రి ఫ్యూచర్ బాగుంటుంది. మెయిన్గా చక్రి రోల్ ఓవరాల్గా వన్ మ్యాన్ షో చక్రి. ఓకే థ్యాంక్ యూ బ్రో. సినిమా ఎలా ఉంది? బాగుంది బ్రో. ఏం నచ్చింది బ్రో? చక్రి అది డబుల్ యాక్షన్ బాగుంది బ్రో. సూపర్ థ్యాంక్ యూ అన్న. సినిమా ఎలా ఉంది అన్న? సినిమా బాగుంది అన్న. సుక్కు సుక్కు సాంగ్ ఇంకా సూపర్ ఉంది. కమల్ బ్రో చెప్పండి. కమల్ బాగుంది. లాస్ట్ పార్ట్ అయితే చాలా మంచిగా ఉంది, మజా వచ్చింది. కమల్ వాడి పేరు కమల్. బర్త్డే ఉంది. మనసు దోచేసిందా? దోచేవాడు ఎవరు సినిమా? దోచింది. ఎలా అనిపించింది? బాగుంది సినిమా. బాగుంది 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 బాగుంది. మంచిది మొత్తం ఫ్రెండ్స్ బాగుంది. మంచిగా ఉంది. చాలా బాగుంది. बढ़िया था मूवी. बहुत बढ़िया था. एक नंबर. तेलुगु आता? तेलुगु समझ में आता. बहुत अच्छा. మీ అందరికీ ఎలా మేడం మీ ఫీలింగ్ ఏంటి మేడం? మీ సినిమాని మీ థియేటర్ లో చూస్తున్నారు కదా, చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. షార్ట్ వీడియోస్ చేస్తూ ఇలా సిల్వర్ స్క్రీన్ పైన పేరు నన్ను నేను చూసుకోవడం, నా చుట్టూ ఉన్న నా వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మేడం ఒక టిక్టాక్ ఒక ఇన్స్టాగ్రామ్ చేసుకుంటూ ఇప్పుడు వెండి తెర పైన అంటే బ్లాగ్ ఒక మెగా డైరెక్టర్ గారి పక్కన అయితే మీరు చేశారు అండ్ దర్శకత్వంలో, మీ ఫీలింగ్ ఏంటి మేడం? ఇంకా మీరు మూవీస్ చేస్తారా? చాలా సంతోషంగా ఉంది. అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను. మంచి అవకాశాలు వస్తే చేస్తాను. ఓకే. మీ దేవచేవాడు ఎవరు సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు మేడం? మనసు దోచుకుంటుంది, నచ్చుతుంది అందరికీ. ఇప్పుడున్న వాళ్ళు థియేటర్లో చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు, సో అందరికీ నచ్చుతుంది. మీరు చెప్పండి చూడమని చెప్పి అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. థ్యాంక్ యూ. బ్రో సినిమా ఎలా అనిపించింది? దోచేవాడు దోచేవారు ఎవరో సినిమా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. కొత్త హీరో హీరోయిన్ లాగా అనిపించలేదు. బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఉన్నారు. మాలవిక గారైనా హీరోయిన్ గారైనా సరే, ప్రవీణ్ గారు మన హీరో గారైనా సరే, మన సిసింద్రి సినిమా మణి డైరెక్టర్ మన శివనాగేశ్వరరావు గారు, మళ్ళీ ఒక చిత్రం వచ్చింది చాలా బాగా అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, బిత్తి సతీ ఏమంటారు కామెడీ అయినా సరే, మన మెయిన్ థింగ్ అజయ్ ఘోష్ గారు ఇలా ఒక బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఏమంటారు కమెడియన్గా ఎంత నవ్వుపించిండో అజయ్ ఘోష్ గారు ఇలా అసలు వేరే విధంగా ఉన్నది. ఆయన ఐటమ్ సాంగ్ ఉన్నది ఇలా అసలు హీరో హీరోయిన్కి పెడతారు కానీ ఐటమ్ సాంగ్ ఇలా అజయ్ ఘోష్ గారికి ఇంకా ఆమె పార్ట్నర్కి పెట్టిండు. మూవీ పరంగా వస్తే మాత్రం దోచేవారు చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి. ఇలా కామెడీ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంది, క్రైమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలా ఏమంటారు ఏమేమి కావాలి అన్నీ ఉన్నాయి. శివనాగేశ్వరరావు గారు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు మణిమణి తోటి సిసింద్రి తోటి ఎట్లయితే మనకి ఎంటర్టైన్ చేసిండో అంతకంటే ఎక్కువ ఉన్నది దోచేవారులో. చాలా బాగుంది నాకైతే. అసలు ఈ మూవీ చూస్తున్నంతసేపు అసలు ఏమవుతుంది, ఒకసారి క్రైమ్ వెళ్ళిపోతుంటుంది, ఒకసారి కామెడీగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉన్నది. ట్విస్ట్ లాస్ట్ ట్విస్ట్ అయితే అసలు వాళ్ళకి మనీ దొరుకుతుందా దొరకదా అన్నట్టు సస్పెన్స్ అనేది మంచిగా ఏమంటారు కంటెంట్ అనేది ఒక వేరే లెవెల్ ఉన్నది. మూవీ పరంగా వస్తే దోచేవారు ఎవరా కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. మంచి బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టి శివనాగేశ్వరరావు గారు చాలా బాగుందండి. కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. నా అందరికీ నమస్తే అన్న. ఇప్పుడే దోచేవాడు ఎవరా సినిమా చూశాను అన్నమాట అన్న. సినిమా ఎక్సలెంట్ అన్న. నేను చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా థియేటర్లో 2 గంటల 15 నిమిషాలు కూర్చొని ఎంజాయ్ అయితే చేశానమాట అన్న. సేమ్ టైం అన్న మన సిసింద్రి సినిమా చూసాము, సేమ్ టైం ఆ డైరెక్టర్ గారే చిన్నపిల్ల మన అఖిల్ గారితో ఎలా ఎంజాయ్ చేయించారో. దీంట్లో కూడా మన జూనియర్ అనేది ఒక అబ్బాయి ఉంటాడన్న. అసలు నిజం చెప్తున్నా, ఇచ్చి పడేసినారన్న. చెప్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా ఎలా అయిపోతుందో అర్థం కాదన్నా. అసలు చెప్తున్నా డైరెక్టర్ గారు సార్ మీకు హ్యాట్సాఫ్ సార్. అసలు ఏంది సార్ ఎంత బాధిస్తున్నారు సార్ అసలు ఆ షూట్. అసలు నిజం చెప్తున్నా చాలా పెద్ద టాస్క్, ఎందుకంటే జనాల్ని ఇలాంటి సినిమాలతో నవ్వాలంటే చాలా కష్టము. అలాంటిది డైరెక్టర్గా అవలీలుగా నవ్విచ్చేశారు. నేను చెప్తున్నా కదా సార్, ఇది ఒకసారి కాదు 2-3 సార్లు చూడాల్సిన సినిమా దోచేవాడు ఎవడురా. చెప్తున్నా కూడా సాంగ్స్ అబ్బా, క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది అబ్బా ఎవరెవరు. అసలు మీరు ఆ సాంగ్ చూడండి, అసలు వేరే లెవెల్. అసలు అయితే నీకు మెంటల్ ఎక్కిపోతుంది నాకైతే. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా, బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇందులో కామెడీ సెన్సే కాదు ట్విస్ట్లు కూడా. అసలు ఏంటంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఓవరాల్ సినిమా చెప్పాలంటే ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్.